అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ నమస్కారం అండి. అలాగే నన్ను అభిమానించే కళాకారులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు కళాకారులు, నేను అభిమానించే ప్రవాస ఆంధ్రులు అందరూ మీ పృథ్వీరాజ్కి ఇలాగ కరోనా పాజిటివ్ అని అనగానే పాపం అందరూ బాధపడి నాకు ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రోత్సాహం ఇచ్చారు. మీ ప్రోత్సాహం నేను ఎప్పుడూ మర్చిపోలేను. అలాగే నాకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి అంబటి రాంబాబు గారు, మా ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఫోన్ చేసి, ఉదయమే ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పడం జరిగింది. వారి వీడియోనే పెట్టుకుంటాను, ప్రతి అరగంటకు ఒకసారి ప్లే చేసుకుని చూస్తున్నాను అన్నమాట. ఒక పోరాట పటిమకి నాంది అంబటి రాంబాబు గారు. సో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వైఎస్ఆర్సీపీ అభిమానులు, ప్రజలు అందరూ నాకు కొండంత ఊపిరినిచ్చారు. నిన్నటికంటే ఈరోజు 1000 times నేను బెటర్ అయ్యాను. సో త్వరలో మీ ముందుకు వచ్చి మరలా ఎప్పటిలాగే నా వాణి, నా బాణి రెండో వినిపిస్తాను. సో మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మర్చిపోలేను. ఏదైనా యుద్ధరంగంలో దిగినప్పుడు గాయాలైనా ఏమైనా ఎదుర్కోవాలి, వీరోచితంగా పోరాడి బయటికి రావాలి అనేది అంబటి రాంబాబు గారు చెప్పారు. అదే నేను ఫాలో అవుతున్నాను. సో డోంట్ వరీ, ఐఎమ్ ఎ ఫైటర్. నేను ఫైట్ చేస్తాను. ఐ విల్ బి బ్యాక్ సూన్. మీ పృథ్వీరాజ్.